Hi. వెల్కమ్ టు సాక్షి అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న వరల్డ్ కప్ లో టీమిండియా తరపున అత్యుత్తమ జట్టును బరిలోకి దింపడమే లక్ష్యంగా ప్రస్తుతం బీసీసీఐ సెలెక్టర్లు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఎవరు రాణిస్తున్నారు ఎంత ఒత్తిడిని ఎదుర్కోగలుగుతున్నారో అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు సెలెక్టర్లు ఇలాంటి సమయంలో సెలెక్టర్లకి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొరకరాని కోయారు మారిపోయాడు ఒకప్పుడు సెంచరీలతో చెలరేకి అద్భుతమైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నప్పటికీ ఎవరికి ఇవ్వాలనే అవకాశాలు ఇచ్చారు బిసిసిఐ సెలెక్టర్లు అయినప్పటికీ కోహ్లీ మాత్రం అదే పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు కోహ్లీ గొప్ప క్రికెటర్ ఒకప్పుడు భారీ పరుగులు చేశాడు టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ అని ఇప్పుడు పేలవ్ ఫామ్లో ఉన్న కోహ్లీని ఎంపిక చేసి టీమిండియాను రిస్క్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఎంతో మంది బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈ మధ్య కోహ్లీ ఆడిన అన్ని ఫార్మాట్లలో కూడా పేలవ ప్రదర్శన చేశాడు దీంతో రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ కి భారత సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి కోహ్లీ గొప్ప ఆటగాడు అనటంలో సందేహం లేదు చాలా కాలంగా భారత్ తరపున ఆడుతున్నాడు కానీ ప్రస్తుతం తరచూ ప్లాప్ అవుతూ ఉండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఓ బీసీసీఐ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశాడు కోహ్లీకి ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లు ఎంతో కీలకం అని చెప్పాలి దీంతో ఈ పర్యటనలో కూడా రాణించకపోతే టీం ఇండియా స్క్వాడ్లో కోహ్లీ పేరు మాయమవటం ఖాయం